ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి హెయిర్ మాస్క్ కూడా చేయబోతున్నాను. ఈ హెయిర్ మాస్క్ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్ అనేది వింటర్ సీజన్లో యూజ్ చేయొచ్చు. ఇది చాలా బెస్ట్ హెయిర్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. వింటరే కాదు, ఎలాంటి సీజన్లైనా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి వింటర్ సీజన్లో ఏంటంటే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, చాలా డ్రైగా అనిపిస్తుంది, డల్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇలాంటి హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మనకి జుట్టు అనేది మంచి పోషణ అనేది అంది, ఈ డల్నెస్ అనేది కాకుండా ఉంటుంది, మంచి షైనీ అండ్ స్మూత్గా ఉంటుంది. చాలా వరకు హెయిర్ డ్యామేజెస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ హెయిర్ మాస్క్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఒక ఫుల్ ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఫుల్ ఎగ్ వద్దు అనుకుంటే కనుక ఎగ్ వైట్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ యోక్ యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్రైనెస్ అనేది బాగా తగ్గుతుంది. డ్రైనెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ యోక్తో కలిపి కనుక మనం మిక్స్ చేసుకుని ప్యాక్ పెట్టుకుంటే మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయి. ఇది హెయిర్ డ్రై హెయిర్ వాళ్ళకి కదా ఈ ప్యాక్ అనేది, హెయిర్ ప్యాక్, అందుకని చెప్పి నేను ఇక్కడ ఫుల్ ఎగ్ అనేది యూజ్ చేశాను. మీరు ఎగ్ యోక్ వద్దనుకుంటే కనుక దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు, ఎగ్ వైట్ వరకే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ మాస్క్ వేసేసుకుందాము. హెయిర్ మాస్క్ వేసుకోవడానికి ముందుగా జుట్టుని చక్కగా చిక్కులు లేకుండా తీసుకుపెట్టుకోవాలి. తీసుకున్న తర్వాత జుట్టుని ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకుని ఈ బ్రష్తో ఈ హెయిర్ మాస్క్ అనేది వేసుకుంటున్నాను. ఈ హెయిర్ మాస్క్ని ఆయిల్ తలకి అప్లై చేసుకోకూడదు. హెయిర్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ చక్కగా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ బ్రష్తో వేసుకోవడం వల్ల జుట్టు అంతటా కూడా చక్కగా పడుతుంది. అదే చేత్తో వేయటం వల్ల ఏంటంటే మనకి ఎగ్ యాడ్ చేసాం కదా, కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే బ్రష్ సహాయంతో వేయటం వల్ల మనకి జుట్టు అంతా కూడా చక్కగా పడుతుంది. దీన్ని 2-3 లేయర్స్ వరకు వేసుకోవచ్చు. తర్వాత మాడుపై మర్దన చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. పెరుగు వల్ల తలపై ఉన్న డాండ్రఫ్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కువగా డాండ్రఫ్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. లెమన్ అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు కాబట్టి ఇలాంటి వాటర్లో మిక్స్ చేసుకున్న ప్రాబ్లం అనేది ఉండదు. ఎగ్ అనేది హెయిర్కి మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. ఎగ్లో ఉండే ప్రోటీన్స్ వల్ల హెయిర్ అనేది మంచి బలంగా తయారవుతుంది. జుట్టు రాలటం అనేది కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మనము సాధ్యమైనంత వరకు కెమికల్ బేస్డ్ షాంపూస్ అనేవి యూజ్ చేయడం అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల జుట్టుకి మంచి పోషణ అనేది అందుతుంది, పెరుగుదల అనేది కూడా చాలా బాగుంటుంది. డాండ్రఫ్ ఇలాంటి వాటి నుంచి కూడా తప్పించుకోవచ్చు. హెయిర్ ప్యాక్ వేసేసుకున్నాం కదా, ఈ ప్యాక్ డ్రై అవ్వడానికి కనీసం 1/2 అవర్ టైం అయినా పడుతుంది. ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే కనుక కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళతో వాష్ చేసుకోవాలి. మరీ హాట్గా ఉండే వాటర్తో వాష్ చేసుకోకూడదు. ఈ విధంగా వాష్ చేయడం వల్ల మనకి ప్యాక్ వేసిన యూజ్ అనేది ఉండదన్నమాట. షాంపూ కూడా మైల్డ్గా ఉండే షాంపూనే యూజ్ చేయాలి. లేదు మనకి ఇంకా మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కనుక షాంపూతో వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ని వీక్లీ 2 టైమ్స్ కనుక యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది వింటర్లో మనకు చాలా బాగా పనిచేస్తుంది. మీకు డాండ్రఫ్ బాగా ఉంది అనుకుంటే దీంట్లో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నాకు డాండ్రఫ్ అంత వెళ్ళలేదు కాబట్టి నేను లెమన్ యాడ్ చేసుకోలేదు. లెమన్ ఎక్కువ కాకుండా 1-3 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ వాష్ చేసేసుకున్నాక చూసారు కదా హెయిర్ అనేది ఎంత బాగుందో, ఒక షైనింగ్ అనేది వచ్చింది. ఎగ్ అనేది యూజ్ చేశాను. ఎగ్ యూజ్ చేయడం వల్ల హెయిర్కి మంచి షైనింగ్ అనేది వస్తుంది, గ్రోత్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇంకా మనం కండిషనర్ అలా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎగ్ అనేది మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది కదా. ఇలాంటి హెయిర్ మాస్క్ అనేది మీరు ఏదైనా పార్టీస్కి ఎట్లా వెళ్తున్నప్పుడు కనుక ముందుగానే ప్లాన్ చేసుకుని హెయిర్ మాస్క్ అనేది వేసుకుంటే మనకు జుట్టు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.